టోర్నమెంట్స్ కూడా అవుతుండే కానీ మామూలుగా లీగ్స్ లాగా అవుతుండే. మేము ఆడినప్పుడు కబడ్డీ లీగ్స్ కూడా మన దగ్గర టోర్నమెంట్స్ డిస్ట్రిక్ట్ లెవెల్ కూడా అయినాయి. మరి ఇప్పుడు యువజన సంఘం ఆధ్వర్యంలో మళ్ళీ జిల్లా స్థాయిలో 40 టీములు రావడం అనేది చాలా మరి గ్రేట్. యువజన యువకులందరికి కూడా అభినందనలు. మరి అలాగే యువజన సంఘం 1982లో ఏఆర్పి క్యాంప్లో స్థాపించడం జరిగింది. మరి ఇక్కడికి చాలామంది రాష్ట్ర స్థాయి అధికారులు, మరి ఎంపీలు, ఎమ్మెల్యేలు, మినిస్టర్స్ మన యువజన సంఘానికి రావడం జరిగింది. ఏఆర్పి క్యాంపు నేతాజీ యువజన సంఘానికి జిల్లా కలెక్టర్లు, రాష్ట్ర స్థాయి డైరెక్టర్స్ వాళ్ళందరూ కూడా మరి యువజన సంఘం విజిట్ చేయడం జరిగింది. ఇక్కడ మరి టోర్నమెంట్స్ కానీ, సాంస్కృతిక కార్యక్రమాలు, రక్తదాన శిబిరాలు, హెల్త్ క్యాంప్స్, పారిశుద్ధ్య కార్యక్రమాలు, వెటర్నరీ హెల్త్ సైడ్ వెళ్ళిపో బాబు. మరి వాళ్లకు రక్తదాన శిబిరాలు ఇప్పుడు చాలా కొరత ఉంది. రక్తం బ్లడ్ డొనేషన్స్ మనం ఎవరైనా కానీ 18 సంవత్సరాల నుంచి 60 సంవత్సరాల లోపు వాళ్ళందరూ కూడా రక్తదానం చేయొచ్చు. మరి ఇప్పుడు నేను కూడా అంటే అందరు యూత్ ఉన్నారు కాబట్టి చెప్తున్నానట్టు ఇక్కడ నేను కూడా ఇప్పుడు 72 టైమ్స్ బ్లడ్ డొనేట్ చేసిన ఇప్పటి వరకు. నిన్న మొన్న 29th రోజు నా బర్త్డే ఉంటే ఆ రోజు 72వసారి బ్లడ్ డొనేషన్ చేయడం జరిగింది. యువకులందరూ కూడా చేయొచ్చు ఇది. 4 నెలలకోసారి, 3 నెలలకోసారి, 6 నెలలకోసారి మీరు రక్తదానం చేస్తే మీరు 4 ప్రాణాలను రక్షించినట్టు ఒక్కరు రక్తదానం చేస్తే. కాబట్టి కోటగిరిలో కూడా అంటే కోటగిరి యూత్ ఉన్నారు కాబట్టి అక్కడ కూడా బ్లడ్ డొనేషన్ క్యాంప్స్ కండక్ట్ అవుతూ ఉంటాయి. లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో రెడ్ క్రాస్ వస్తుంది అక్కడికి. మీరు కూడా అక్కడ పార్టిసిపేట్ కండి. ఇక్కడ యూత్ కూడా అందరు కూడా పార్టిసిపేట్ అయ్యి మరి అలాగే ఇప్పుడు రెడ్ క్రాస్లో కూడా నేను రాష్ట్ర కార్యవర్గ సభ్యుడిగా పనిచేస్తున్నాను. గత 25 సంవత్సరాల నుంచి రెడ్ క్రాస్లో పనిచేస్తున్నాను. మరి జాతీయ స్థాయిలో కూడా అవార్డు రావడం జరిగింది. ఏదైనా కానీ ఈ సర్వీస్ యాక్టివిటీలో రావడానికి ముఖ్య కారణం నేతాజీ యువజన సంఘమే, ఏఆర్పి క్యాంప్ అది మాత్రం ఖచ్చితంగా చెప్పడం. ఎందుకంటే నేతాజీ యువజన సంఘం ద్వారానే యువజన సంఘాల సమితి రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా మరి ఇప్పుడు రెడ్ క్రాస్లో కూడా రాష్ట్ర కార్యవర్గ సభ్యుడిగా కూడా పోవడానికి మూల కారణం నేతాజీ యువజన సంఘం. కాబట్టి మీరు అందరూ కూడా యాక్టివ్గా అండి, యువజన సంఘాన్ని ఇంకా బలోపేతం చేయండి. ఇప్పుడు క్రికెట్ టోర్నమెంట్లో గెలిచిన కోటగిరి టీంకి శుభాకాంక్షలు. మరి అలాగే రన్నర్స్గా వచ్చినటువంటి మా ఏఆర్పి క్యాంప్ టీంకి కూడా శుభాకాంక్షలు. ఎందుకంటే 40 టీమ్స్లలో కూడా మరి రన్నర్స్ వచ్చినట్టే కూడా అది కూడా చాలా గ్రేటే. వాళ్ళు కూడా మంచి ప్రాక్టీస్ చేయండి. ఇంకా ఓడిపోయిందంటే అదేమి ఇది కాదు, అది గెలవడానికే మెట్టు అన్నట్టు. కాబట్టి క్రీడలు అనేది స్పోర్టివ్ స్ఫూర్తిగా తీసుకొని ఆడాలి. ఓడడము గెలవడం అనేది ఇంపార్టెంట్ కాదు. క్రీడల్లో పార్టిసిపేట్ కావడమే క్రీడా స్ఫూర్తి. అదే క్రీడాకారులు అంటేనే స్పోర్టివ్గా వాలంటరీగా ఉండాలి. గెలవడం ఓడడం అనేది తర్వాత మనం పార్టిసిపేట్ అయినాము, మన యొక్క ప్రదర్శన మనం చూపించినాము, అది రిజల్ట్ అనేది దాని మీద ఆట ఎదుటివారి ఆట మీద ఆధారపడి ఉంటుంది. కాబట్టి దీంట్లో క్రీడలు అంటే గెలిపోవటమే కాదు ప్రాధాన్యం, పార్టిసిపేట్ కావడమే ప్రాధాన్యం. గెలిచి ఓడిపోయినంటే గెలవడానికే మెట్టు అన్నట్టు అది. కాబట్టి ఏఆర్పి క్యాంప్ టీం కూడా నెక్స్ట్ మళ్ళీ టోర్నమెంట్ జరిగినప్పుడు వేరే దగ్గర కానీ నెక్స్ట్ ఇయర్ కానీ జరిగినప్పుడు మీకు మళ్ళీ గెలవడానికి అవకాశం ఉంది. వారికి కూడా ఇంకా పెద్ద స్థాయిలో గెలవడానికి అవకాశం ఉంటుంది. ఇద్దరికి కూడా శుభాకాంక్షలు తెలుపుతూ ఈ అవకాశం ఇచ్చినటువంటి నేతాజీ యువజన సంఘంకు, మరి ఛత్రపతి యూత్కు, మరి వాళ్లకు రక్తదాన శిబిరాలు ఇప్పుడు చాలా కొరత ఉంది. రక్తం బ్లడ్ డొనేషన్స్
మనం ఎవరైనా కానీ 18 సంవత్సరాల నుంచి 60 సంవత్సరాల లోపు వాళ్ళందరూ కూడా రక్తదానం చేయొచ్చు. మరి ఇప్పుడు నేను కూడా అంటే అందరు యూత్ ఉన్నారు కాబట్టి చెప్తున్నానంటూ ఇక్కడ నేను కూడా ఇప్పుడు 72 టైమ్స్ బ్లడ్ డొనేట్ చేసి ఇప్పటివరకు నిన్న మొన్న 29th రోజు నా బర్త్డే ఉండే ఆ రోజు 72వ సారి బ్లడ్ డొనేషన్ చేయడం జరిగింది. యువకులందరూ కూడా చేయొచ్చు. ఇది 4 నెలలకోసారి 3 నెలలకోసారి 6 నెలలకోసారి మీరు రక్తదానం చేస్తే మీరు నలుగురి ప్రాణాలను రక్షించినట్టు ఒక్క రక్తదానం చేస్తే. కాబట్టి కోటగిరిలో కూడా అంటే కోటగిరి యూత్ ఉన్నారు కాబట్టి అక్కడ కూడా బ్లడ్ డొనేషన్ క్యాంప్స్ కండక్ట్ అవుతూ ఉంటాయి. లైన్స్ క్లబ్ ఆధ్వర్యంలో రెడ్ క్రాస్ వస్తుంది అక్కడికి. మీరు కూడా అక్కడ పార్టిసిపేట్ కండి. ఇక్కడ యూత్ కూడా అందరు కూడా పార్టిసిపేట్ అయ్యి మరి అలాగే ఇప్పుడు రెడ్ క్రాస్ లో కూడా నేను రాష్ట్ర కార్యవర్గ సభ్యుడిగా పనిచేస్తున్నాను. గత 25 సంవత్సరాల నుంచి రెడ్ క్రాస్ లో పనిచేస్తున్నాను. మరి జాతీయ స్థాయిలో కూడా అవార్డు రావడం జరిగింది. ఏదైనా కానీ ఈ సర్వీస్ యాక్టివిటీలో రావడానికి ముఖ్య కారణం నేతాజీ యువజన సంఘమే, ఏఆర్పి క్యాంప్. అది మాత్రం ఖచ్చితంగా చెప్పడం, ఎందుకంటే నేతాజీ యువజన సంఘం ద్వారానే యువజన సంఘాల సమితి రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా మరి ఇప్పుడు రెడ్ క్రాస్ లో కూడా రాష్ట్ర కార్యవర్గ సభ్యుడిగా కూడా పోవడానికి మూల కారణం నేతాజీ యువజన సంఘం. కాబట్టి మీరందరూ కూడా యాక్టివ్గా అండి, యువజన సంఘాన్ని ఇంకా బలోపేతం చేయండి. ఇప్పుడు క్రికెట్ టోర్నమెంట్లో గెలిచిన కోటగిరి టీంకి శుభాకాంక్షలు. మరి అలాగే రన్నర్స్గా వచ్చినటువంటి మా ఏఆర్పి క్యాంప్ టీంకి కూడా శుభాకాంక్షలు, ఎందుకంటే 40 టీమ్స్లలో కూడా మరి రన్నర్స్ వచ్చినట్టు కూడా అది కూడా చాలా గ్రేటే. వాళ్ళు కూడా మంచి ప్రాక్టీస్ చేయండి. ఇంకా ఓడిపోయిందంటే అదేమి ఇది కాదు, అది గెలవడానికే మెట్టు అన్నట్టు. కాబట్టి క్రీడలు అనేది స్పోర్టివ్ స్ఫూర్తిగా తీసుకొని ఆడాలి. ఓడడము గెలవడం అనేది ఇంపార్టెంట్ కాదు, క్రీడల్లో పార్టిసిపేట్ కావడమే క్రీడా స్ఫూర్తి. అదే క్రీడాకారులు అంటేనే స్పోర్టివ్గా వాలంటీర్గా ఉండాలి. గెలవడం ఓడడం అనేది తర్వాత మనం పార్టిసిపేట్ అయినాము, మన యొక్క ప్రదర్శన మనం చూపించినాము, అది రిజల్ట్ అనేది దాని మీద ఆట ఎదుటివారి ఆట మీద ఆధారపడి ఉంటుంది. కాబట్టి దీంట్లో క్రీడలు అంటే గెలిపోవటంలే కాదు ప్రాధాన్యం, పార్టిసిపేట్ కావడమే ప్రాధాన్యం. గెలిచి ఓడిపోయినంటే గెలవడానికే మెట్టు అన్నట్టు అది. కాబట్టి ఏఆర్పి క్యాంప్ టీం కూడా నెక్స్ట్ మళ్ళీ టోర్నమెంట్ జరిగినప్పుడు వేరే దగ్గర కానీ నెక్స్ట్ ఇయర్ కానీ జరిగినప్పుడు మీకు మళ్ళీ గెలవడానికి అవకాశం ఉంది. వారికి కూడా ఇంకా పెద్ద స్థాయిలో గెలవడానికి అవకాశం ఉంటుంది. ఇద్దరికి కూడా శుభాకాంక్షలు తెలుపుతూ ఈ అవకాశం ఇచ్చినటువంటి నేతాజీ యువజన సంఘంకు మరి ఛత్రపతి యూత్కు ఏఆర్పి క్యాంప్ నేతాజీ యువజన సంఘం ఆధ్వర్యంలో మరియు ఛత్రపతి యూత్ ఏఆర్పి క్యాంప్ సహకారంతో మరి మా నాన్నగారు తోటలింగం మాజీ సర్పంచ్ కీర్తిశేషులు వారి యొక్క స్మారకంగా వీరు మరి బాపు స్మారక క్రికెట్ టోర్నమెంట్ పెట్టడం చాలా రోజుల తర్వాత మళ్ళీ యువజన సంఘం నేతాజీ యువజన సంఘం మరి యూత్ అంతా కూడా మళ్ళీ యాక్టివ్ అయి బాగా ఈ పెద్ద ఎత్తున జిల్లా స్థాయిలో టోర్నమెంట్ నిర్వహించడం చాలా అభినందనీయం. ఇంతకుముందు మన దగ్గర కబడ్డీ టోర్నమెంటు క్రికెట్ టోర్నమెంట్స్ కూడా అవుతుండే కానీ మామూలుగా లీగ్స్ లాగా అవుతుండే. మేము ఆడినప్పుడు కబడ్డీ లీగ్స్ కూడా మన దగ్గర టోర్నమెంట్స్ డిస్టిక్ లెవెల్ కూడా అయినాయి. మరి ఇప్పుడు యువజన సంఘం ఆధ్వర్యంలో మళ్ళీ జిల్లా స్థాయిలో 40 టీములు రావడం అనేది చాలా మరి గ్రేటు. యువకులందరికీ కూడా అభినందనలు. మరి అలాగే యువజన సంఘం 1982లో ఏఆర్పి క్యాంప్లో స్థాపించడం జరిగింది. మరి ఇక్కడికి చాలామంది రాష్ట్ర స్థాయి అధికారులు మరి ఎంపీలు ఎమ్మెల్యేలు మినిస్టర్స్ మన యువజన సంఘానికి రావడం జరిగింది. ఏఆర్పి క్యాంప్కు నేతాజీ యువజన సంఘానికి జిల్లా కలెక్టర్లు రాష్ట్ర స్థాయి డైరెక్టర్స్ వీళ్ళందరూ కూడా మరి యువజన సంఘం విజిట్ చేయడం జరిగింది. ఇక్కడ మరి టోర్నమెంట్స్ కానీ సాంస్కృతిక కార్యక్రమాలు రక్తదాన శిబిరాలు హెల్త్ క్యాంప్స్ పారిశుద్ధ్య కార్యక్రమాలు వెటర్నరీ హెల్త్ క్యాంప్స్ మరి ఇట్లాంటి ఎన్నో కార్యక్రమాలు చిన్న మొక్కలు నాటడము మరి అలాగే జన్మభూమి కార్యక్రమంలో కూడా చాలా పెద్ద ఎత్తున వెసెక్టమీ ఆపరేషన్స్ నిజంగా కూడా మరి జిల్లాలో కంబైండ్ జిల్లా ఉన్నప్పుడు కూడా ఒక గ్రామస్థాయిలో
ఒక గ్రామంలో వెసెక్టమీ ఆపరేషన్స్ చేయడం మరి అదే ఫస్ట్ టైం ఉండే ఒకే రోజు మరి ఇక్కడ ఏఆర్పి క్యాంపు అంబాము బ్రౌన్పల్లి మూడు గ్రామాల్లో ఉన్నటువంటి ఎలిజిబుల్ కపుల్స్ కి 18 మందికి ఇక్కడ వెసెక్టమీ ఆపరేషన్స్ చేయించడం జరిగింది ఏఆర్పి క్యాంపులో నేతాజీ యువజన సంఘం ఆధ్వర్యంలో వెసెక్టమీ ఆపరేషన్ అంటే మగవాళ్ళు చేసుకోవడం అన్నట్టు ఆపరేషన్ ఫ్యామిలీ ప్లానింగ్ లేడీస్ కాకుండా మగవాళ్ళకి చేసుకోవడం ఇది చాలా రేర్ కేసెస్ మరి అట్లా వాళ్ళకు రక్తదాన శిబిరాలు ఇప్పుడు చాలా కొరత ఉంది రక్తం బ్లడ్ డొనేషన్స్ మనం ఎవరైనా కానీ 18 సంవత్సరాల నుంచి 60 సంవత్సరాల లోపు వాళ్ళందరూ కూడా రక్తదానం చేయొచ్చు మరి ఇప్పుడు నేను కూడా అంటే అందరు యూత్ ఉన్నారు కాబట్టి చెప్తున్నానంటూ ఇక్కడ నేను కూడా ఇప్పుడు 72 టైమ్స్ బ్లడ్ డొనేట్ చేసి ఇప్పటి వరకు నిన్న మొన్న 29th రోజు నా బర్త్డే ఉండే ఆ రోజు 72వసారి బ్లడ్ డొనేషన్ చేయడం జరిగింది యువకులందరూ కూడా చేయొచ్చు ఇది నాలుగు నెలలకోసారి మూడు నెలలకోసారి ఆరు నెలలకోసారి మీరు రక్తదానం చేస్తే మీరు నలుగురి ప్రాణాలను రక్షించినట్టు ఒక్క రక్తదానం చేస్తే కాబట్టి కోటగిరిలో కూడా అంటే కోటగిరి యూత్ ఉన్నారు కాబట్టి అక్కడ కూడా బ్లడ్ డొనేషన్ క్యాంప్స్ కండక్ట్ అవుతూ ఉంటాయి లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో రెడ్ క్రాస్ వస్తుంది అక్కడికి మీరు కూడా అక్కడ పార్టిసిపేట్ కండి ఇక్కడ యూత్ కూడా అందరు కూడా పార్టిసిపేట్ అయ్యి మరి అలాగే ఇప్పుడు రెడ్ క్రాస్లో కూడా నేను రాష్ట్ర కార్యవర్గ సభ్యుడిగా పనిచేస్తున్నాను గత 25 సంవత్సరాల నుంచి రెడ్ క్రాస్లో పనిచేస్తున్నాను మరి జాతీయ స్థాయిలో కూడా అవార్డు రావడం జరిగింది ఏదైనా కానీ ఈ సర్వీస్ యాక్టివిటీలో రావడానికి ముఖ్య కారణం నేతాజీ యువజన సంఘమే ఏఆర్పి క్యాంప్ అది మాత్రం ఖచ్చితంగా చెప్పడం ఎందుకంటే నేతాజీ యువజన సంఘం ద్వారానే యువజన సంఘాల సమితి రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా మరి ఇప్పుడు రెడ్ క్రాస్లో కూడా రాష్ట్ర కార్యవర్గ సభ్యుడిగా కూడా పోవడానికి మూల కారణం నేతాజీ యువజన సంఘం కాబట్టి మీరందరూ కూడా యాక్టివ్గా అండి యువజన సంఘాన్ని ఇంకా బలోపేతం చేయండి ఇప్పుడు క్రికెట్ టోర్నమెంట్లో గెలిచిన కోటగిరి టీంకి శుభాకాంక్షలు మరి అలాగే రన్నర్స్గా వచ్చినటువంటి మా ఏఆర్పి క్యాంప్ టీంకి కూడా శుభాకాంక్షలు ఎందుకంటే 40 టీమ్స్లలో కూడా మరి రన్నర్స్ వచ్చినట్టే కూడా అది కూడా చాలా గ్రేటే
వాళ్ళు కూడా మంచి ప్రాక్టీస్ చేయండి. ఇంకా ఓడిపోయిందంటే అదేమి ఇది కాదు, అది గెలవడానికే మెట్టు అన్నట్టు. కాబట్టి క్రీడలు అనేది స్పోర్టివ్ స్ఫూర్తిగా తీసుకొని ఆడాలి. ఓడడము గెలవడం అనేది ఇంపార్టెంట్ కాదు, క్రీడల్లో పార్టిసిపేట్ కావడమే క్రీడా, క్రీడా స్ఫూర్తి అదే. క్రీడాకారులు అంటేనే స్పోర్టివ్గా వాలంటీర్గా ఉండాలి. గెలవడం ఓడడం అనేది తర్వాత మనం పార్టిసిపేట్ అయినాము, మన యొక్క ప్రదర్శన మనం చూపించినాము, అది రిజల్ట్ అనేది దాని మీద ఆట ఎదుటివారి ఆట మీద ఆధారపడి ఉంటుంది. కాబట్టి దీంట్లో క్రీడలు అంటే గెలిపోవటంలే కాదు ప్రాధాన్యం, పార్టిసిపేట్ కావడమే ప్రాధాన్యం. గెలిచి ఓడిపోయినంటే గెలవడానికే మెట్టు అన్నట్టు అది. కాబట్టి ఏఆర్పి క్యాంప్ టీం కూడా నెక్స్ట్ మళ్ళీ టోర్నమెంట్ జరిగినప్పుడు వేరే దగ్గర కానీ నెక్స్ట్ ఇయర్ కానీ జరిగినప్పుడు మీకు మళ్ళీ గెలవడానికి అవకాశం ఉంది. వారికి కూడా ఇంకా పెద్ద స్థాయిలో గెలవడానికి అవకాశం ఉంటుంది. ఇద్దరికి కూడా శుభాకాంక్షలు తెలుపుతూ ఈ అవకాశం ఇచ్చినటువంటి నేతాజీ యువజన సంఘంకు, మరి ఛత్రపతి యూత్కు.